హలో గాయ్స్, మీ అందరికీ గేమ్ ప్లే వీడియోలకి స్వాగతం. సో ఈరోజు అయితే మనం GTA 5 గేమ్ని ఆడబోతున్నా. సో అందరు ఎలా ఉన్నారు గాయస్? అందరు బాగానే ఉండి ఉంటారు. సో ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు లిటరలీ ఎక్కడున్నామో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, లైక్ మీలో కొంతమంది గెస్ట్ చేసేసి ఉంటారు మనం ఇప్పుడు ఎక్కడున్నామో. ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, మనం ఆ మాఫియా బాస్ గడి ఇంట్లో అయితే ఉన్నాం గాయస్. సో లిటరల్లీ గాయస్, ఒకవేళ ఆ మాఫియా గడు మన దగ్గర నుంచి ల్యాంబోర్గిని టార్జోని కనుక తీసుకోకపోతే, ఆ రోజు వచ్చి మర్యాదగా అడిగాను నా ల్యాంబోర్గిని టార్జో ఇచ్చారా లేకపోతే కథ వేరుగా ఉంటుందని. బట్ నువ్వు ఏదైనా చేసుకుని నేను మాత్రం ఆ ల్యాంబోర్గిని టార్జోని ఎవరైనా అన్నాడు. ఎందుకంటే ఆ ల్యాంబోర్గిని టార్జో రాగానే వాడికి ఒక పెద్ద బిజినెస్ దొరికిందంట. ఇంకా వాడైతే పెద్ద కానీ లక్కీ కాదు అనుకున్నాడు. సో ఇంకా వాడైతే ఏమన్నాడు, దానికోసం మనం ఎలాగైనా కష్టపడి మన ల్యాంబోర్గిని టార్జో కార్ని అయితే దక్కించుకున్నాం గాయ్. సో వాడు ఆ రోజు అలా చేయడం వల్ల ఈరోజు వాడు మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. నేను వాడిని నా గిరాజులు అయితే తోస్తాను. ఇప్పుడు మనం వాడి ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో నిజంగా గాయస్ వీళ్ళు అయితే ఇంత పెద్దది చాలా చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఆల్సో గైస్, ఎవరైతే లాస్ట్ ఎపిసోడ్ని చూడలేదో నిజంగా వెళ్ళి చూడండి, చాలా చాలా ఖతర్నాక్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో ఆ మాఫియా బాస్ గడు మన ల్యాంబోర్గిని టార్జో ఇవ్వమంటే మనల్ని ఒక ట్రాప్లో బంధించాడు గైస్. వాడు ఏం చేశారంటే వాడి ఎక్స్ప్లోజన్ ఏరియాకి పంపించారనమాట. అక్కడ నేను ట్రావెల్ తెలియకుండా వెళ్ళాం, అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చంపేశామంటే ఒక చోట్ల వెళ్ళంగానే బాంబ్ అయితే ఎక్స్ప్లైడ్ అయిపోయింది. సో నిజంగా అది మాత్రం చాలా పెద్ద ట్రాపే. నాకైతే ఇంత కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. అండ్ మనం ఎలాగో ఫైనల్గా హాస్పిటల్లో రికవర్ అయిపోయాం. అండ్ చూడండి గైస్, నా బట్టలు మొత్తం మసిమసిగా ఉన్నాయి, మొత్తం ఆ బాంబ్ బ్లాస్ట్ అటాక్ వల్లే గైస్. లేకపోతే మొత్తం నీట్గా ఉండేవాడు మన మైకిల్. సో నిన్న మొత్తం చాలా చాలా కష్టపడ్డాం గైస్. చాలా చేసింగ్లు, చాలా ఫైటింగ్లు జరిగిన తర్వాతే మన ల్యాంబోర్గిని టార్జో మనకి దక్కింది. సో లిటరల్లీ గైస్, నా ల్యాంబోర్గిని అండ్ ల్యాంబోర్గిని టార్జో ఉన్నాయి నా దగ్గర, రెండు కార్లు ఉన్నాయి. నాకు ఫేవరెట్ వచ్చేసి ల్యాంబోర్గిని టార్జో గైస్. నిజంగా నా ఫేవరెట్ అనేసి చెప్తాను, ఎందుకంటే దాని సౌండ్ అయితే అమేజింగ్ గైస్. లిటరల్లీ ఎప్పుడైతే దాన్ని నడుపుతానో లిటరల్లీ ఆ సౌండ్కి లెవెల్లో పడిపోతాను అనమాట. చాలా చాలా స్మూత్గా వెళ్తుంది మన ల్యాంబోర్గిని కన్నా. సో ల్యాంబోర్గిని టార్జో దానికంటే రేట్ ఎక్కువ. సో అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది గైస్. సో ల్యాంబోర్గిని టార్జో మన కిందే ఉందన్నమాట. అండ్ లిటరల్లీ గైస్, లాస్ట్ ఎపిసోడ్లో నేను ఇంటికి అయితే వచ్చాను చాలా హడావిడిలో మన ల్యాంబోర్గిని టార్జోని వెతకడానికి. అండ్ మీకు ఇంటిని మొత్తం చూపించలేకపోయాను. సో రాత్రి మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే మాకు ఆ గెరాజ్లో ఏదైతే లెస్టర్ ఇచ్చాడో అందులో పడుకోవడానికి ఇష్టం లేదు గైస్. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద దోమలు ఉంటాయి అనమాట, అవి కుడతాయి. సో దానికోసమే ఈరోజు మేము ఈ లగ్జరీ హౌస్లో పడుకుందాం అని అయితే నిర్ణయించుకున్నాం. అండ్ రాత్రి వచ్చేసాను, రాత్రి కూడా ఇంటిని మొత్తం చూడలేదు, జస్ట్ బెడ్రూమ్స్ కోసం వెతుకున్నాం. అండ్ తొందరగా పడుకున్నాం గైస్, ఎందుకంటే అందరూ అలసిపోయారు అనమాట. చాలా రోజుల నుంచి ఎంత తలనొప్పి నడుస్తుందో మీ అందరికీ తెలుసు గైస్. సో నాతో పాటు ఈరోజు మీ అందరికీ లగ్జరియస్ హౌస్ యొక్క ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. లిటరలీ చాలా 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 బాగుండబోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం బాత్రూమ్, బామ్మో ఏమన్నా ఉందా బాత్రూమ్. సో లిటరలీ చాలా చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ చూడండి పెయింటింగ్స్. అరే బాబు, వీడు కూడా ఊపిరి సినిమాలో నాగార్జున ఏంటి ఇలాంటి పెయింటింగ్ తీసుకున్నాడు. దేవుడు, అరే దీనికంటే నేను మంచిగా పెయింటింగ్ వేస్తాను రా, బట్ నాది మాత్రం ఎవరు కొంటారు గైస్, అదే నా బాధ. అండ్ ఇక్కడ చూడండి బెడ్రూమ్కి టీవీ, బాబు ఇంత పెద్ద టీవీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఈ రూమ్లో నేను ఫ్రాంక్లిన్ పడుకున్నాం. అండ్ ఈ రూమ్లో ఒక్కడే ట్రెవర్ గాడు, ఖల్నాయక్ లాగా ఒక్కడే పడుకున్నాడు గైస్. అండ్ ట్రెవర్ అయితే రాత్రి ఇంత అంటే ఇంత హ్యాపీగా ఉన్నాడు, లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు గైస్. ఎందుకంటే మన ల్యాంబోర్గిని టార్జో దొరికింది. అండ్ డాల్సో ఆ మాఫియా బాస్ గాడి మొత్తం ప్రాపర్టీ మన చేతిలో అయింది గైస్. లిటరలీ చాలా చాలా ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఆ డబ్బులతో ఏదైనా బిజినెస్ ఏదైనా గైస్, ఏదైనా అంటే ఏదైనా చేయొచ్చు. సో అంత డబ్బు దొరికింది. సో నా వల్లే కదా ఆ డబ్బు దొరికింది. ఆ రోజుని ల్యాంబోర్గిని టార్జో నమ్మకపోతే ఈరోజు మనకి ఇంత డబ్బు దొరికేదే కాదని వాడైతే చాలా సంతోషిస్తున్నాడు. అండ్ ఏదైనా చేయాలి, ఏదైనా పార్టీ చేయాలి, ఏదైనా పార్టీ చేయాలని వాడైతే తాతలు ఆడిపోతున్నాడు. సో ఏం చేస్తాడు, రాత్రి నుంచి అలా చెప్తున్నాడు. అండ్ రాత్రి గట్టిగా తిన్నాడు. సో ఈ రూమ్లో కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇదే సేమ్ ఎగ్జాక్ట్ రూమ్ గైస్. సో నేనైతే మొత్తం చూపిస్తాను, నేను రూమ్ దగ్గర టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అండ్ మనమైతే బాల్కనీకి వెళ్దాం. అరే ఒరే అమ్మ బాబాయ్, నిజంగా గైస్ ఈ ఇంట్లో నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏముందంటే విండోస్ గైస్. ఆ విండో ఉందో లేదో అస్సలు తెలియట్లేదు గైస్. ఇక్కడ విండో ఉంది బట్ చూడండి అసలు లేనట్టే ఉంది. నిజంగా ఇదే చాలా నాకు పెద్ద కన్ఫ్యూజన్గా తయారైంది. జిమ్ ఏరియా ఉంది వీడికి, బామ్మ ఏమన్నా జిమ్ చేస్తాడా? అందుకని గైస్ వాడిని ఎంత కొట్టినా వాడు మాత్రం మనకి తొందరగా నిజం చెప్పలేదు. ఎందుకంటే వాడిది గట్టి జిమ్ బాడీని ఒప్పుకోవాలి, జిమ్ చేస్తాడు చేస్తాడు. అండ్ ఇంపాసిబుల్ ఇస్ నథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మ్యాన్. ఎందుకంటే ఆ రోజు మనం మాఫియా గారితో గొడవ పెట్టకపోతే ఈరోజు మనకి పెద్ద మ్యాన్షన్ దొరికేదే కాదు. అండ్ వీడు స్నూకర్ కూడా ఆడతాడా? సో నేను కూడా ఒకసారి ఆడాను గైస్. మీరు కూడా ఆడారా లేదా రియల్ లైఫ్లో నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్ చెప్పండి. అండ్ ఈ రూమ్లోకి ఒకసారి వెళ్దాం. వామ్మో ఐ థింక్ ఇది వాడి ఆఫీస్ రూమ్ అనుకుంటా గైస్. ఇక్కడే వాడి దందా సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాడు అనుకుంటా. ఇక్కడ చూడండి బాబోయ్, అరే ఎవడరా డబ్బులు వదిలేసి వెళ్తాడు? నిజంగా గైస్ వీడికి డబ్బులు చాలా ఎక్కువైపోయాయి కదా. సరే నీకు డబ్బులు ఎక్కువైపోతే మాకి రా, మేము దేవుడా. చూడండి గైస్ వీడి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాడు. సో నిజంగా దీంతో అర్థం చేసుకోగలరు ఈ మాఫియా గారి దగ్గర ఎంత డబ్బు ఉందో. బట్
ఇంకా ఈరోజు నుంచి డబ్బు మొత్తం మనదే పోయినట్టే, ఎందుకంటే వాడి మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడే ఐ థింక్ మొత్తం దందా సెటిల్మెంట్ చేస్తాను అనుకుంటా. అండ్ ఇది మీటింగ్ రూమ్ గైస్, అంతే అందరినీ లైక్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం మీటింగ్ సెట్ చేస్తాడు. అండ్ ఇక్కడ మొత్తం ఒక బ్యానర్ లాగా అయితే ఉంది కాబట్టి ఇదే ప్రొజెక్టర్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఇంకో టీవీ, అమ్మ ఎన్ని కావాలరా మీకు. అండ్ ఇక్కడ చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి గైస్. ఐ థింక్ అమ్మ బాబాయ్ ఏదో చాలా పెద్ద మనిషే గైస్ వీడు. నిజంగా మనం ఏదో అనుకున్నాం కానీ నిజంగా బో పాడా చాలా చాలా పెద్దవాడే. అండ్ ఇదేంటి, ఇదైతే బాత్రూమ్, ఓకే మన బాత్రూంలో వెళ్ళడానికి నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ వాట్ ఈస్ దిస్, ఇదేమన్నా సినిమాలో చేసే మ్యూజిక్ కంపోజిషన్ రూమ్ అయ్యండ్రా. ఓ బై గాడ్, ఐ థింక్ డిఎస్పి గారు కూడా వచ్చి ఇక్కడే మ్యూజిక్ కంపోజిషన్ చేస్తారనుకుంటా గైస్. ఇది ఎంత పెద్దగా ఉంది, ఇది అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గైస్. వామ్మో వామ్మో ఏమన్నా ఉందా. అండ్ లోపల స్టూడియో రూమో, అంటే సాంగ్ రికార్డింగ్ రూమ్. నిజంగా గైస్ ఈ రూమ్లో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే బయట వాయిస్ మనకి వినపడదు, మన వాయిస్ అనేది బయటకు వినపడదు. ఇది చాలా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. సో మనం ఒక పాట కూడా పాడేయచ్చు, ఏవేవో కలర్ నాకు తెలుసు, నాకు తెలుసు నాకు పాడడం రాదని. సో ఓకే మనమైతే ఇప్పుడు ఈ రూమ్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం. అంటే లైక్ మనం బోర్ కొట్టేటప్పుడు పాటలు పాడుకొని రికార్డ్ చేసి లాస్ సైడ్ ఆఫ్ సిటీ మొత్తం రిలీజ్ చేసి ఇంకా మనం కూడా జస్టిన్ బీబర్ లాగా ఫేమస్ అయిపోవచ్చు గైస్. జస్ట్ జోకింగ్, మన పాట వినడానికి ఎవరు ఉంటారు. అండ్ ఇక్కడ కూడా టీవీ, దేవుడా అరే ఈ ఇంట్లో ఎన్ని టీవీలు పెడతారా. నేను టీవీలు అన్నీ కలెక్ట్ చేసి ఒక షోరూమ్ పెట్టేయచ్చు గైస్. నిజంగా అన్ని టీవీలు ఉన్నాయి గైస్, దేవుడా ఏమన్నా టీవీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ పెద్దగా శాన్ ఆండ్రియాస్ అనేది రాస్తుంది. అండ్ ఇక్కడ మనోడికి నేచర్ అంటే కూడా ఇష్టం అనుకుంటా, ఇక్కడ మొత్తం ప్లాంట్స్ పెట్టుకున్నాడు. సో మెట్లు కూడా చాలా చాలా డిజైన్గా ఉన్నాయి గైస్. నిజంగా నేనైతే ఇలాంటి నిజంగా హెవెన్ లాగైతే ఉంది. ఎవరు చెప్పాడు గైస్ లాస్ శాంటోస్లో హెవెన్ లేదని, ఇక్కడ ఉంది గైస్ మొత్తం హెవెన్. అండ్ ఇక్కడ చూడండి స్టఫ్ మొత్తం ఇక్కడే ఉంది. వామ్మో ఏమన్నా పడి తాగుతారా. అండ్ ఇది మొత్తం బాల్కనీ ఏరియా. అండ్ ఇది ఓకే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో నేనైతే మొత్తం క్లియర్ చేశాను గైస్, ఆ కుక్కల్ని చంపేశాం కదా. సో మనమైతే ఏరియాని మొత్తం క్లియర్ చేసాం. అండ్ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ బ్రిడ్జ్ ఉంది, వావ్. సో ఈ ఏరియాని అయితే మనం ఆల్రెడీ చూసాం, ఆ కుక్కల మళ్ళీ కడిచే కదా అప్పుడే మనం ఈ ఏరియాని మొత్తం చూసాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి. అండ్ ఇది గైస్ చాలా 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 పెద్దగా ఉంది. లిటరలీ ఐ ఫాల్ ఇన్ లవ్ గైస్ విత్ దిస్ హౌస్ గైస్. నేను ఇప్పటిదాకా ఇలాంటి హౌస్ చూడలేదు. అండ్ మొత్తం కెఫేనే ఇక్కడ పెట్టేశారా. ఊరి బాబు వీడికి ఏం కావాలన్నా, లైక్ ఏ ఫుడ్ ఐటమ్ కావాలన్నా వీళ్ళే సప్లై చేసినట్టున్నారు కదా ఇంట్లోనే. ఏమన్నా ఉందా గైస్ వీడి లైఫ్. నిజంగా గైస్ ఇలాంటి లైఫ్ని మనం చూసుంటాం. అండ్ దేవుడా ఇది చాలా చాలా పెద్ద బాత్రూమ్ గైస్. అండ్ లోపలేముంది, ఏమ్మా బాబాయ్ ఎవడైనా బాత్రూమ్ ఒక పెద్ద రూమ్లా కట్టుకుంటాడరా బెడ్రూమ్ లాగా. బామ్మ అసలు ఏంట్రా మీరు బాత్రూమ్లో ఏం చేస్తారా, ఎంత పెద్ద కట్టుకున్నారు. లిటరల్గా నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా డబ్బులు ఎక్కువ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం పెద్ద బాత్ టబ్ వామ్ము. అండ్ ఇది మొత్తం ఒక ఇది టాయిలెట్ రూమ్. లిటరల్గా నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి గైస్. ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయనుకుంటా. మెల్లమెల్లగా నాకైతే ఈ హౌస్ గురించి అయితే అర్థమవుతుంది. సో లిటరల్గా నాకైతే ఈ హౌస్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా గైస్ మర్చిపోకుండా రాయండి. అండ్ మనం పొద్దుపొద్దునే లైక్ విటమిన్ డి కోసం ఇక్కడ పడి కూర్చోవచ్చు. సో తొందరలోనే మనం ఈ లాస్ శాంటోస్ని మొత్తం సొంతం చేసుకోవాలి గైస్. ఈ దునియా మొత్తం మన చేతిలో ఉండాలి గైస్. అదే మన ఎయిమ్, డ్రీమ్, గోల్, టార్గెట్ అన్నీ అన్నీ. సో ఈరోజు మనం ఒక్క మాఫియా గాడిని కొడితేనే మనకి ఇలా ఉందంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంకా పెద్ద మాఫియా గాడిని కొడితే ఎలా ఉండబోతుందో మన రేంజ్. సో మనకైతే తెలీదు. సో ఇప్పుడు మన దగ్గర $5 మిలియన్ కంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి గైస్. $5 మిలియన్ అంటే 50 లక్షల కన్నా పైన ఉన్నాయి. అండ్ ఆల్సో నేనేం చేద్దాం అనుకున్నానంటే ఎప్పుడు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీసే కాకుండా మనం కూడా లైక్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా బిహేవ్ చేద్దాం గైస్. ఎందుకంటే ఎవడైనా ఎనిమి చూస్తే చెప్పాలి హీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని. సో అలా మనం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే అయిపోవాలి గైస్ కేజీఎఫ్లో హీరోలాగా. సో దానికోసం నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కింద మాత్రం పడమాకరా బాబు, లిటరల్ ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్లో దూకేచ్చు గైస్. సో నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే లైక్ ఒక పెద్ద షోరూమ్ అయితే పెట్టబోతున్నాను. ఇప్పుడు మీరు అడగచ్చు ఆ షోరూంలో ఏం పెడతావు బ్రో అని. సో ఆ షోరూంలో లైక్ లిటరలీ నాకైతే ఏం ప్లాన్ ఉందంటే మన దగ్గర చాలా చాలా కార్స్ ఉన్నాయి గైస్. అంటే మన దగ్గర కాదు, ఈ మాఫియా బాస్ గారి దగ్గర ఇంట్లో చాలా కార్స్ ఉన్నాయి. అండ్ ఐలాండ్లో మాత్రం నిజంగా చాలా చాలా అమేజింగ్ కార్స్ ఉన్నాయి. అది కూడా ఓల్డ్ మోడల్ కార్స్, ఏవైతే హై రేట్కి అమ్మచ్చు. ఆ కార్స్ అన్నింటి కలెక్ట్ చేసి మనం ఒక షోరూమ్ కట్టి అందులో పెడితే ఉంటుంది గైస్ గిరాక్, సేల్స్ ఏమన్నా ఉంటుందా. సో మనం కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవచ్చు గైస్ ఆ షోరూమ్ పెట్టి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అండ్ ఆల్సో మన దగ్గర టైం ఉంది, అండ్ ఆల్సో హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంది కాబట్టి మనం ఎలాగైనా కష్టపడి షోరూమ్ అయితే ఇంప్లిమెంట్ చేసేద్దాం గైస్. సో నా ఒపీనియన్ ఒక్కటే గైస్, ఈ లాస్ శాంటోస్కి
మైఖిల్ అనే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడని అయితే తెలియాలి. సో పదండి గైస్, మనం ఈ రోజు నుంచి ఆ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఫ్రాంక్లిన్ అయితే తీసుకుని వెళ్తాను, ఎందుకంటే వాడు ఆల్రెడీ మేల్కొన్నాడు. ఈ ట్రెవర్ గార్డ్ ఎప్పుడు మేల్కొంటాడు ఏంటో, ఎందుకంటే రాత్ర ఏదో గైస్ పెద్ద ఐన్స్టీన్ లాగా ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలని వాడుకున్న డబ్బుతో. సో అండ్ ఇక్కడ ఉండే టీవీ, అరే నేను మీ దగ్గర అయ్యా షోరూంలో గైస్ టీవీలు కూడా పెట్టేద్దాం, గైస్ టీవీలు కూడా అమ్మేద్దాం గైస్. ఇంబా బాబు ఇన్ని టీవీలు ఎవరు చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా సరేలే మన లగ్జరీస్ హోమ్లో ఉండాలి. అండ్ ఇక్కడ కూడా ఏదో ఉంది వాము, ఈ బాల్కనీ నుంచి నిజంగా చాలా అమేజింగ్గా ఉంది గైస్. ఇది నా బ్యాక్గ్రౌండ్ లాగా గ్రీన్ కలర్లో ఉంది. నిజంగా ఇది ఎక్కువ డబ్బులుంటే ఇలా కట్టుకుంటారు ఇల్లు, ఏమన్నా కట్టుకున్నాడా వామ్మో, ఎంత ఖర్చు అయిందో ఐ థింక్ ఒక 100 crore ఖర్చు అయి ఉంటుంది వీడికి. ఇంత మస్తుగా లైక్ ఇల్లు కట్టాడు. నాకు ఒకటే డౌట్ గైస్, వీళ్ళు సముద్ర తీరాన ఇలా ఇల్లు కట్టుకుంటారు కదా, అండ్ ఆల్సో గ్లోబల్ వార్మింగ్ వల్ల మన అంటార్క్టికాలో ఉన్న ఐస్ కరిగిపోయి వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి ఇది లైక్ కొంచెం పైకి వచ్చేస్తే మరి ఇప్పుడు ఇల్లు మొత్తం మునిగిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు ఏంటి ఇంత ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లుని. మరి దానికి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మనమైతే ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడ మమ్మో లైక్ లిటరలీ ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి కదా, లిటరలీ నన్ను అడగమాకండి. లైక్ వీడు రోజుకి కాదు పూటకు ఒక బట్టలు వేసుకుంటాను అనుకుంటా. అండ్ ఇక్కడ అమ్మాయి షూస్ కూడా ఉన్నాయి, మరి మనకైతే అమ్మాయి కనబడలేదు, మరి వాడికే తెలియాలి అమ్మాయి పారిపోయిందేమో మరి మనల్ని చూసి. సో మనమైతే ఫ్రాంక్లిన్ లేపి ఇద్దరం కలిసి అయితే వెళ్ళబోతున్నాం గైస్. అరే ఫ్రాంక్లిన్ లేకరా, మనం ఒక షోరూమ్ పెట్టబోతున్నాం. సో ఓకే గైస్ పదండి గైస్, ఫ్రాంక్లిన్ అయితే బయట మన కోసం వెయిట్ చేస్తున్నాడు. పద ఫ్రాంక్లిన్ తొందరగా చూడండి గైస్, ఇక్కడైతే వీడి దగ్గర మంచి మంచి కార్స్ అయితే ఉన్నాయి. సో లైక్ వీడి దగ్గర ఉన్న అన్ని కార్స్ ఎక్కడైతే లొకేషన్ తెలుసుకుని మొత్తం కలెక్ట్ చేసి ఒక షోరూమ్ అయితే పెట్టబోతున్నాం. సో ఓకే గైస్, మనమైతే ల్యాంప్ గ్లిటర్స్లో బయటకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నుంచే మనం ఒక లైక్ ఒక కంపెనీతో అయితే మాట్లాడబోతున్నాం, ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఇవి ఎక్స్పోర్ట్ చేయాలి. సో అక్కడికి వెళ్దామా లేకపోతే షిప్ని అడుగుదామా, ఒక పెద్ద షిప్లో ఎక్స్పోర్టింగ్. నాకేమనిపిస్తుందంటే షిప్ బెస్ట్ గైస్, ఎందుకంటే మరి అవన్నీ కార్ లోడ్ చేయాలంటే పెద్ద కార్గో కావాలి. నాకు నా ల్యాంబోర్గినీ టార్జో తోలుతుంటే ఏమన్నా కిక్ వస్తుందా గైస్, లిటరలీ చాలా చాలా కిక్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఎలాగో లెస్టర్తో కాంటాక్ట్ ఉంది కాబట్టి అక్కడికి ఒకసారి మన అదే ఆ మాఫియా గడి ఐలాండ్కి ఒకసారి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం ఒకసారి ఎన్ని ఉన్నాయో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు కౌంట్ అయితే చేసుకోలేదు. సో అదే నేను చేసిన మిస్టేక్, ఒకవేళ చేస్తుంటే ముందు తీసుకెళ్ళిపోయేవాడిని, బట్ ఇప్పుడు చేసుకోలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అక్కడికి వెళ్ళి ఆ కార్స్ అన్నింటి ఎన్ని ఉన్నాయో అన్నింటి మొత్తం లెక్క పెట్టేసుకొని లెస్టర్కి అయితే ఫోన్ చేసి చెప్తాను, అరే బాబు ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి. సో ఆ కార్స్ అన్నింటినీ లోడ్ చేసి తగ్గట్టు నాకైతే ఒక పెద్ద యాచ్ని అయితే పంపించమనేది అడుగుతాను. సో చూడాలి ఏం జరుగుతుందో. సో నేనైతే లిటరలీ దూరి దూరి వెళ్ళిపోతున్నాను గైస్, నక్కి నక్కి కాదు దూరి దూరి వెళ్ళిపోతున్నాను. అండ్ అరే డైరెక్షన్ మార్చాలి. సో లిటరల్లీ గైస్ నాకైతే ల్యాంబోర్గినీ టార్జో ఫుల్గా కంట్రోల్ వచ్చేసిందని అయితే అనుకోవాలి, బట్ చాలా రోజుల నుంచి నడపలేదు కాబట్టి కొంచెం కంట్రోల్ మిస్ అవుతుంది. బట్ ఒక్కసారి చేతిలోకి వచ్చేసింది కదా, ఇంకా నడపడం స్టార్ట్ చేస్తే ఇంకా ఫుల్ కంట్రోల్ మనకైతే వచ్చేస్తుంది. కొన్ని రోజులు డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పటికే బెటర్ అనిపిస్తుంది, ఇంకా మనం బెటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో పదండి గైస్, ఇంకా మనం స్పీడ్గా తోలాలి. అసలు ఈ స్పీడ్ ఎక్కడ, ఈ స్పీడ్ అస్సలు చాలదు. తోలితే ఎలా తోలాలంటే లైక్ ఒక రాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి గైస్. అండ్ ఆల్సో ఈ కార్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 400 km/h. అండ్ ఆల్సో గైస్ చాలా మంది చెప్పారు కార్ వెనకాల వాడు నెంబర్ ప్లేట్ మీద బాస్ అని రాపించాడని. సో దీన్ని కూడా మార్చాలి, ఇప్పుడు ఎలాగో మనం ఈ కార్ బాసే. సో వాడు రాపించింది కాబట్టి ఇప్పుడు మనం దీని మీద మన పేరు వేద్దామా, మరి ఫ్రాంక్లిన్ పేరు వేద్దామా, అదే కొంచెం డౌట్గా ఉంది. మళ్ళీ నా పేరు వేయించాలనుకోండి ఏదో గొడవలు వస్తాయి, లైక్ గెలుచుకుంది మనమే. సో నిజాయితీగా ఆలోచిస్తే మనమే సరే మన పేరే రాయిద్దాం. సో ఇంకా నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడికైతే వెళ్ళిపోతున్నాను పదండి గైస్, ఇంకా చాలా స్పీడ్కి అయితే వచ్చేసాం. అండ్ ఆల్సో గైస్ నేను ఈ కార్ స్పీడ్ని ఎంతవరకు అప్గ్రేడ్ చేద్దామో ఒకసారి కింద కామెంట్ బాక్స్ చెప్పండి, ఎందుకంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 400 km/h. సో ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే 500కి చేద్దామా, 600కి చేద్దామా, 700కి చేద్దామా, ఒక్కసారి మీరు నాకు కింద కామెంట్ బాక్స్ చెప్పండి గైస్. అండ్ మనమైతే ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికైతే అరే ఇక్కడ నుంచి కాదు గైస్, మనం వేరే డైరెక్షన్ నుంచి అయితే వెళ్ళాలి. నిజంగా ఎయిర్పోర్ట్కి ఇన్నిసార్లు వస్తున్నాను దేవుడా. అండ్ అరే ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా చెడ్డీ ఫుల్. ఓకే వీడైతే నన్ను ఓపెన్ చేయట్లేదు గైస్, బట్ మనమే బలవంతంగా అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ కార్ని ఎయిర్పోర్ట్లో తోలితే దీని మధ్య మాల్గా ఉండదు గైస్, నిజంగా లిటరలీ నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏమన్నా స్కిడ్లు వేయించాయి ఈ కార్తో. సో ఓకే కదా మనమైతే మనం వచ్చిన పని అయితే చూద్దాం. ఆల్రెడీ ఈ కార్ని ఎయిర్పోర్ట్లో చాలాసార్లు అయితే తోలాం, ఒక్కసారి తోలాలి ఉంది కదా, ఎందుకంటే చాలా రోజు నుంచి తోలట్లేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో ఒక్కసారి తోలడం ఉంది. దీని టాప్ స్పీడ్ కార్ లుక్స్ మాత్రం అమేజింగ్ గైస్, ఏమన్నా ఉందా. సో తోలుతుంటే నిజంగా పిచ్చెక్కిపోతుంది. సో ఇక్కడ మనం బ్రేక్ అయితే వేసేద్దాం. ఓకే గైస్ కార్ని నడిపి నాకైతే చాలా చాలా ఆనందం వేసింది. సో ఇప్పుడు మేమిద్దరం కలిసి అక్కడికైతే వెళ్ళబోతున్నాం. సో ఈ ల్యాంబోర్గినీ టార్జోని ఎవ్వడు దొంగలించకుండా నేనైతే దీన్ని లోపలికైతే పెట్టేబోతున్నాను. సో ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కార్ అనేది అవైలబుల్గా లేదు, ఏదో మనకి చిన్న ట్రక్స్ దొరికాయి చిన్న బ్యాన్స్, వాటితో మనమైతే మాఫియా బాస్ గారిని తీసుకుని వెళ్దాం. ఉండండి అక్కడ తప్పకుండా ప్లేన్స్ ఉంటాయి గైస్, అక్కడికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం, అక్కడ తప్పకుండా ప్లేన్స్ ఉంటాయి, అవి ఎక్కి మనం తొందరగా ఐలాండ్కి అయితే వెళ్దాం అనమాట.
పదండి పదండి, ఐ థింక్ నాకు కనబడింది గైస్, ప్లేన్ కనబడింది. ఓ ఫైనల్లీ ఒక ప్లేన్ దొరికింది. సో ఈ ప్లేన్లో మనం అయితే ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. పదా ఫ్రాంక్లిన్, తొందరగా ఎక్కమ్మా. అండ్ ఆల్సో గైస్ నాకు గుర్తుంది, మనం అక్కడ ఒక ప్లేన్ అయితే వదిలేస్తాం. ఇప్పుడు ఆ ప్లేన్ ఉందో లేదో, పేలిపోయిందో నాకైతే తెలీదు. సో వెళ్ళి చూద్దాం అసలు ఆ ప్లేన్ ఉందో లేదో, మాయమైపోయిందో. మనం అక్కడికి వెళ్ళే మెయిన్ ప్లాన్ ఏంటంటే ఆ కార్స్ అన్నిటి కలెక్ట్ చేసి మనం అయితే షిప్ని ఎక్కించాలి. సో పదండి, కొంచెం స్పీడ్ పెంచి అప్పుడు మనం గాల్లోకి అయితే టేక్ ఆఫ్ అవుదాం అనమాట. సో పోల్స్ వచ్చేస్తే దాన్ని మాత్రం గుద్దుకోకుండా ఉంటే చాలు. టేక్ ఆఫ్ టేక్ ఆఫ్, యస్ టేక్ ఆఫ్ అయిపోయిందమ్మా ప్లేన్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆగోండి, ఇక్కడ కరెక్ట్గా ఆగోండి, లైక్ ఇక్కడికి అయితే వెళ్ళాలి. సో విలన్స్ని పట్టుకోవడం కోసం ఇలా ప్లేన్స్ తోలి తోలి నాకైతే కొంచెం ప్లేన్ నడిపే కొంచెం అంటే లైక్ 100%లో 10% ప్లేన్ నడిపే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. లేకపోతే నిజంగా గైస్ ప్లేన్ నడపడంలో నాకంటే పెద్ద నువ్వు ఎవడు ఉండడు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది గైస్. ఇప్పటికి కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను, కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతున్నాను. సో ఇంకా కొంచెం మేనేజ్ చేయగలిగితే ఇంకా మనమైతే వెళ్ళిపోవచ్చు. సో లిటరల్లీ గైస్ ఇప్పుడు మాత్రం ప్లేన్కి ఏదైనా అయితే నేను మాత్రం పారాషూట్ అస్సలు తెచ్చుకోలేదు. సో నీళ్ళలో మునిగిపోవడమే, ఇంకా సొర చేపలకి బలైపోవడమే, అండ్ బోట్ కూడా ఎక్కడలేదు. సో మనమైతే కింద మొత్తం లెక్క పెట్టుకొని, అండ్ మనం ఇక్కడ ల్యాండ్ అవుదాం లేదా డైరెక్ట్గా ఆ ప్లేస్లో ల్యాండ్ అవుదాం. ఓకే గైస్, మనం డైరెక్ట్గా ఇక్కడ కాదు, ఆ మ్యాన్షన్లోనే ల్యాండ్ అయిపోదాం. ఆ మ్యాన్షన్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. సో లిటరల్లీ గైస్ ఏదైనా ఎంత లైక్ ఈ ఎపిసోడ్ని కనుక ఎవరైనా మిస్ చేస్తుంటే, ఆ మాఫియా గన్ని పట్టుకోవడం కనుక ఆ ఎపిసోడ్ కనుక ఎవరైనా మీలో ఎవరైనా మిస్ చేస్తుంటే ఆ ఎపిసోడ్ని మాత్రం మిస్ అవ్వద్దు గైస్. ఎందుకంటే మన అన్ని జిటిఎఫ్ఎస్ ఎపిసోడ్స్లో నాకు ఆ ఎపిసోడ్ చాలా చాలా బాగా నచ్చింది, అండ్ మీలో చాలామందికి అది నచ్చింది. ఎందుకంటే అది మనం లైక్ లిటరల్లీ నేను చెప్పలేను గైస్, మీరు చూడండి, జస్ట్ చూడండి, మీకైతే అది చాలా చాలా బాగా నచ్చుతుంది. సో నేనైతే ఆ వేని ఫాలో చేస్తూ వెళ్తున్నాను గైస్. ఇంకా ఎవడు మనల్ని పేల్చేటోటే లేడు గైస్, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం వైప్ అవుట్ అయితే చేసాం. అరే హెలికాప్టర్ ల్యాండ్ చేసే ఏరియా ఉందా? అరే స్లో 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 స్లో, ఓ మై గాడ్, నో 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 నో, అరే అయ్యో సారీ, షిట్ 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 షిట్, దేవుడా. ఇప్పుడు సరే నో ప్రాబ్లం గైస్, ఒక షిప్ వచ్చింది కదా, ఆ షిప్లో మనమైతే వెళ్దాం. లిటరల్ నేనేమనుకున్నా అంటే ఇక్కడ ప్లేన్ చేసి ల్యాండ్ చేసే అంత పెద్ద ఏరియా ఉంటుంది అనుకున్నాను, బట్ ఈ మ్యాచ్ లేదు, జస్ట్ హెలికాప్టర్ ల్యాండ్ చేసే ఏరియా మాత్రమే ఉంది. ఓకే నో ప్రాబ్లం, సారీ ఎయిర్పోర్ట్, మీ ప్లేన్ అద్దెకి తీసుకొని పాడు చేశాను. ఫ్రాంక్లిన్ రా ఫ్రాంక్లిన్, ఇంకేం చూస్తాలే, పద పదరా ఫ్రాంక్లిన్, తొందరగా కార్స్ ఎన్ని ఉన్నాయో లెక్కేసుకొని మొత్తం కలెక్ట్ చేసి ఒక చోట పెట్టాలి. పద పద పద, అండ్ ఆల్సో హెలికాప్టర్ ఉంది, ఓ గ్రేట్. అండ్ ఆల్సో ఈ జీప్ని కూడా వదలదు గైస్, అంత షోరూంలో వదిలేద్దాం, అంత మాల్ని వదిలే, ఈ జీప్ని మనం ఇక్కడ వదులుదాం గైస్. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ ఐలాండ్ వచ్చినప్పుడు తినడానికి ఒక జీప్ అయితే కావాలి. సో జీప్ని ఉంచుకుందాం గైస్, అండ్ యా జీప్ని ఉంచుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు, పెద్దగా పొజులు కొట్టడానికి కూడా ఉండదు. సో మనమైతే ఈ జీప్ని ఉంచుకోవచ్చు, ఈ జీప్ ఏరియాలో బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం లైక్ మట్టి మట్టి ఏరియా గైస్, ప్లేన్ రోడ్స్ కూడా లేవు. సో మనకైతే ఈ జీప్ పనికొస్తుంది ఎక్కడికైనా వెళ్ళడానికి. అండ్ ఆల్సో ఈ ఏరియాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు గైస్ ఈ రోజు నుంచి, ఈ మ్యాన్షన్ మనదే ఉంటుందిగా, ఎంత బాగుందో మ్యాన్షన్ మాత్రం. లైక్ లిటరలీ ఎప్పుడైనా వీకెండ్స్ చిల్ అవ్వాలంటే ఈ మ్యాన్షన్ మాత్రం తప్పకుండా రావాలి గైస్, చాలా చాలా పెద్దగా మ్యాన్షన్ ఉంది. అండ్ మీకు గుర్తుందా మనం మా మాఫియా బాస్ గారిని ఈ స్పాట్లోనే వేస్తాం, అదే వేస్తామంటే లైక్ కరెంట్ షాక్ పెట్టేసాం నిజంగా నిజంగా. ఆ లైక్ ఆ సీన్ మాత్రం చాలా చాలా క్రేజీ గైస్. సో ఓకే నేనైతే ఇక్కడ ఉన్న అన్ని కార్స్ అయితే కలెక్ట్ చేసి ఒక ఆర్డర్లో అయితే పెట్టేస్తాను. పదరా ఫ్రాంక్లిన్ బాబాయ్, పద పద. సో ఓకే గైస్, వరల్డ్గా ఇక్కడ ఉన్న అన్ని కార్స్ని కలెక్ట్ చేస్తామన్నమాట. అక్కడ రెండు కార్లు ఉన్నాయి, అక్కడ రెండు కార్లు ఉన్నాయి, అక్కడ మూడు కార్లు ఉన్నాయి. సో వాటన్నిటిని ఇక్కడ కలెక్ట్ చేసి అయితే పెట్టేసాను అనమాట. సో లిటరల్లీ చూడండి గైస్, మీకు ఒకసారి అన్ని కార్లు చూపిస్తాను. ఇది మాత్రం ఓల్డ్ కార్, బట్ దీని రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, సూపర్ ఉంది. అండ్ వామో ఈ కార్ ఏంద్రా బాబు, ఈ డిజైన్ ఇదే ముందు పాడైందా, కొంచెం మెదుకులు వచ్చినట్టున్నాయి గైస్, బాగా వాడినట్టున్నారు, కొంచెం రిపేర్ చేయించి గట్టిగా అమ్మచ్చు. అండ్ ఈ కార్ చూడండి గైస్, వామ్మో ఇదేమన్నా ఉందా, కేజీఎఫ్లో హీరో వాడిన కార్ లాగా జుమ్మని వెళ్ళిపోద్ది గైస్. ఇలాంటి కార్లు నాకు చాలా చాలా ఇష్టం, ఏమన్నా ఉంటుందా, సూపర్ ఉంటుంది. అండ్ ఇది ఆల్సో ఓల్డ్ కార్, వీటి దగ్గర ఓల్డ్ కార్ కలెక్షన్ ఎక్కువగా ఉంది, అండ్ మనకి డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి వీటిని నమ్మితే. లైక్ చాలా చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు ఉన్న కార్స్లో ఇలాంటి మనకి ఇంజన్ సౌండ్ అనేది రాదు, ఆ టైంలో ఉండేవి ఇంజన్స్. అండ్ ఇది ఒక కార్, వామ్ పెన్సా ఇంద్రా బాబు, ఇది ఏం కారు నాకు అర్థం కావట్లేదు, చాలా పొడవుగా అయితే ఉంది. అండ్ ఇది ఒక స్పోర్ట్స్ కార్, స్పోర్ట్స్ కార్ కూడా ఉంచుకున్నాడు వీడు, చాలా బాగుంది స్పోర్ట్స్ కార్. అండ్ బాబు ఈ కార్ లుక్స్ చాలా చాలా బాగున్నాయి గైస్, బట్ ఎంత ఏదైనా మన ల్యాంబోర్గిని టార్సక్ తక్కువే. సో అండ్ ఆల్సరే నేను ఒక ల్యాంబోర్గిని చూసారా, ఇక్కడ నుంచి తేలేదు అనుకుంటాను నేను కార్ని, ఇక్కడ చూశాను నేను బైక్ మీద స్టంట్ చేసినప్పుడు, నా బైక్ అది లోపల పడిపోయింది, అరే బైక్ని తీసుకురాలేదు గైస్, బైక్ని లోపలే ఉంది, అది మన బైక్ కూడా కాదు. ఓకే సో యా ఈ కార్ గైస్, ఈ కార్ గురించి మాట్లాడుతున్నాను. ఈ కార్ని కూడా మనం అక్కడ ఆర్డర్ అయితే పెట్టేద్దాం. సో టోటల్గా గైస్ మనకి ఐ థింక్ ఒకసారి నేనైతే మొత్తం లెక్క పెట్టుకోలేదు,
సో నేనైతే ఇక్కడ ఆర్డర్లో పెట్టేస్తాను. ఎస్ కూల్, ఇక్కడ ప్లేస్ అయితే లేదు. ఎంత కార్లు, ఎన్ని కార్లు కలెక్ట్ చేసాం మనం? 1, 2, 3, 4, 5, 6, 7 సెవెన్ గైస్, టోటల్గా 7 కార్స్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే కలెక్ట్ చేసామన్నమాట. ఒక కార్ మనం ఇక్కడ తిరగడానికి అయితే ఉంది. ఇలాంటి జీప్స్ అయితే చాలు మనకి. సో ఇప్పుడు మనం లెస్టర్కి అయితే ఫోన్ చేయబోతున్నాం. లెస్టర్ 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 యా లెస్టర్ దొరికాడు, ఫోన్ చేద్దాం. ఓకే గైస్, లెస్టర్ అయితే ఒక యాచ్ని పంపిస్తానన్నాడు ఇంకొద్దిసేపట్లో అయితే ఈ ఐలాండ్కి. సో వీటన్నిటిని మనం అక్కడ యాచ్లో అయితే లోడ్ చేసేయాలి. అండ్ ఆల్సో మొత్తం నడుపుకుంటూ తీసుకెళ్ళాలి గైస్. ఇప్పుడు నేను లిటరల్లీ ఏం చేస్తానంటే, అరే ఫ్రాంక్లిన్గా మా అన్ని కార్స్ని మనం అక్కడ తీసుకెళ్ళాలి రా, ఇది మా ఒక పెద్ద పని గైస్. మన దగ్గర ట్రక్ కూడా లేదు, ట్రక్ రావాలన్నా ఇక్కడికి ఎలా రాగలదు గైస్. షిప్ ఇక్కడికి వచ్చినా లైక్ ఈ మనం ఎక్కించలేం గైస్. ఇక్కడ మనకి ఎలాంటి రూట్ అయితే లేదు ఇక్కడ నుంచి షిప్ ఎక్కించడానికి. మొత్తం ఒక పెద్ద బౌండరీ లాగా ఉంది. సో ఇప్పుడు నేను ఫ్రాంక్లిన్ గైస్ మొత్తం కార్స్ అన్నింటినీ మన రన్వే మీదకి అయితే తరలించబోతున్నాం. అక్కడ నుంచి ఆ షిప్ వచ్చింది, ఆ షిప్లోకి అయితే ఎక్కించబోతున్నాం అనమాట. సో కొంచెం పనే, ఎందుకంటే షోరూమ్ పెట్టబోతున్నాం, బిజినెస్ అంటే కొంచెం కష్టపడాలి. సో పద ఫ్రాంక్లిన్, నువ్వు ఆ కార్ని తీసుకో. సో ఓకే గైస్, మేము ఎలాగో అలాగే కష్టపడి ఫైనల్గా ఈ సాయంత్రానికి అయితే ఈ అన్ని కార్స్ అయితే చేర్చాం. సో ఇంకా లాస్ట్ కార్ కూడా వచ్చేసింది, మన ఫ్రాంక్లిన్ బాబే తీసుకొచ్చేసారు. ఓకే కార్స్ అని వచ్చేసాయి, బట్ నాకు ఇంకా బాధకరమైన విషయం ఏం తెలుసా, నేను ఏదో బోట్ అనుకుంటే నాకు లెస్టర్ గాడు అమ్మ బాబాయ్ చిన్న బోట్ పంపించాడు గైస్. కొంచెం బాధ చేస్తుంది, అంటే లైక్ ఒకటి మాత్రమే పడుతుంది. నేను ఆల్రెడీ బోట్ వాడిని అడిగాను, అరే బాబా అరే నా దగ్గర ఒక 7 కార్లు ఉన్నాయరా, మరి ఎలా తీసుకొస్తావరా అంటే, సార్ నేను 7 కార్లని ఒక్కొక్క కార్ చెప్పినా తీసుకొస్తాను సార్ అని చెప్తున్నాడు. ఆ కార్స్ అన్నింటి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పెట్టేస్తాను, దాన్ని వచ్చేప్పుడు కలెక్ట్ చేసుకుని అన్నాడు. సో మొత్తం రెస్పాన్సిబిలిటీ వాడితే కదా, ఒకవేళ పోతే కనుక వాడు మనకి చాలా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో నేను నమ్మిస్తున్నాను, ఎందుకంటే వాడు లెస్టర్ మనిషి, మనకి పెద్ద బోట్ దొరకలేదంట ఈ టైంలో. ఆల్రెడీ ఒక పెద్ద బోట్ని ఎవరో బుక్ చేసుకున్నారంట గైస్. సో అది ఎవరు బుక్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. సో ఇంకా వాడైతే కార్స్ అన్నింటినీ తెచ్చేస్తాడు కాబట్టి వాడి మీద భరోసా. మనమైతే ఇప్పుడు మన హెలికాప్టర్లో అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ హెలికాప్టర్ నేను ఇందాక బయటికి తీశాను, ఆల్రెడీ మీకు గుర్తు ఉండే ఉంటుంది. మనమైతే ఆ బాస్ గడికి కనపడకూడదని మనమైతే ఇక్కడ పెట్టేశాం. సో దీని అయితే నేను బయటికి తీశాను కానీ. సో ఇప్పుడు తొందరగా మనమైతే హెలికాప్టర్ ద్వారా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో పదండి దీనమ్మా దేవుడా గైస్, ఇప్పుడే ట్రెవర్ యొక్క ఫోన్ అయితే వచ్చింది గైస్. నిజంగా వాడేం చెప్పాడంటే, రేపు ఒక పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను ఒక యాచ్లో, సో తప్పకుండా మీరు మార్నింగ్ 10 AM రావాలనేది చెప్తున్నాడు. అరే దేవుడా, ఆ యాచ్ని బుక్ చేద్దాం అనుకుని లెస్టర్ అనుకుంటేనే వీడు బుక్ చేసుకున్నాడా, లేకపోతే మన లైక్ కార్లన్నీ వచ్చేసేవి గైస్ ఆ యాచ్లో. ఇప్పుడు ఆ యాచ్ని వాడు అందులో బుక్ చేసుకుని వాడి లైక్ వాడి టౌన్లో ఉన్న అందరి ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అందరినీ పిలిచేశాడు గైస్. ఎందుకంటే వాడి బిల్డప్ చూపించుకోవడానికి ఈరోజు నేను ఎంత ధనవంతుడి అయిపోయానని. సో చాలా పెద్ద పార్టీ అయితే ఇవ్వబోతున్నాడు, నేను ఆల్రెడీ చెప్పాను కదా వాడు బాగా ఆలోచిస్తున్నాడు గైస్ రాత్రి నుంచి. సో చూడండి గైస్ ఇప్పుడు ఎంత పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడు. సో తప్పకుండా మనల్ని అయితే ఇన్వైట్ చేశాడు. సో మనమైతే తప్పకుండా వెళ్దాం అనమాట. సో ఫ్రాంక్లిన్ ఎక్కే అమ్మా, ట్రెవర్ బాబా ఏదో చేశారంట, సరే పొద్దున్నేలో రమ్మంటున్నాడు. సో నేనైతే నాకైతే కొంచెం విచిత్రంగా ఉంది ట్రెవర్ గారు. నిజంగా గైస్ డబ్బులు వస్తే వీడికి ఏంటో గైస్, వీడి చేతిలో డబ్బులు ఆగవు గైస్ తొందరగా, ఎందుకంటే లైక్ వాడు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. సరే ఎలాగో మా మాఫియా బాస్ గారిలో నుంచి మనకి పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి వాడి డబ్బులు వాడు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. సో రేపు పార్టీ అంటున్నాడు కాబట్టి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి నేను కూడా సూపర్ ఎక్సైటెడ్. సో రాత్రి అయితే అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఈరోజు చాలా అలసిపోయాం, ఎందుకంటే కార్స్ అన్నింటినీ డ్రైవ్ చేసి అలసిపోయాం. అండ్ ఫైనల్గా గాయ మనం అయితే ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయిపోయాం. సో తొందరగా చూడండి కదా, మీరైతే లిటరల్లీ చూడగలరు. ఇంకా టైం అయితే 3:28 అయిపోయింది కదా బాబోయ్ బాబోయ్, లిటరల్లీ రాత్రి అయితే అయిపోయింది అర్ధరాత్రి 3 AM. సో అంటే లైక్ చూడండి తెల్లవారుజామున 3 AM అయితే అయిపోయింది. సో నేను అరే సారీ సారీ అయ్యో బాబోయ్ నేను కాలం దూకాలనుకోలేదు రా, ఏదో లైక్ మొత్తం అలవాటు అయిపోయింది గేస్ కార్లో నుంచి దిగడం. సో ఇప్పుడు ఒక ప్లేన్ అయితే వస్తుంది, ఓకే ఇది ఎక్కడికో వెళ్తుంది అనుకుంటా. సో నేనైతే మన కార్లో ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. అండ్ నిజంగా చాయ్స్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. సో తొందరగా వెళ్ళి పడుకుందాం పద ఫ్రాంక్లిన్. అండ్ గాయస్ ఈ ఫ్రాంక్లిన్ గారు ఏం చెప్తున్నాడంటే, రేపు యాచ్ పార్టీకి నేను రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం నా ఇంటి దగ్గర దింపేమంటున్నాడు. సరే వీడు ఇంటి దగ్గర దింపేసి అప్పుడు వెళ్ళాలి గైస్ మనం మన ఇంటికి అయితే. మనం కూడా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పదరా నేను కూడా రెడీ అవ్వాలి, మా ఇంట్లోనే అన్ని బట్టలు ఉన్నాయి. పద పద ఎలాగో మొత్తం మురికైపోయాయి బట్టలన్నీ. సో నైట్ అయితే అయిపోయింది గైస్, రేపు పొద్దున్నే ఈరోజు పొద్దున్న పదింటికి పార్టీ గైస్. సో నేనైతే ఇంకా తొందరగా తోలి మనమైతే వెళ్ళిపోదాం. బాబోయ్ ఇది కొంచెం గతుకులుగా ఉంది ఈ రోడ్డు మొత్తం. ఓకే సో ఒక్కసారి రోడ్ ఎక్కేస్తే ఇంకా స్మూత్గా వెళ్ళిపోద్ది. పదండి అమ్మయ్యా. సో ఇంకా నైట్ కదా, కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. సో ఫ్రాంక్లిన్ డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను గైస్, ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఫైనల్లీ గైస్ మన స్వీట్ హోమ్కి అయితే వచ్చేసాం. సో బాబోయ్ ఎన్ని కార్లు ఉన్నాయంటి, ఈ జిమ్మిగాడు ఏదైనా కార్ తెచ్చి ఉంటాడు. సో నేను లిటరల్లీ ఏం చేస్తానంటే, పార్కింగ్ ఏరియాకి అక్కడ వెళ్ళడానికి వీలు లేదు కాబట్టి మనం ఎలాగో పొద్దున్నేచ్చి వెళ్ళాలి కాబట్టి నేనైతే కార్ని అగోండి ఇక్కడ పార్క్ చేస్తాను. కొంచెం ఎండ పడకుండా ఉంటుంది, గెలాజులు ఎలాగో ప్లేస్ ఉండదేమో, అందుకని వీళ్ళందరూ బయట పెట్టారు. సో ఓకే గైస్ నేనైతే కార్ని పార్క్ చేస్తాను, ఇంకా అప్పదండి.
వెళ్ళి పడుకుందాం బాబోయ్, పొద్దున అయిపోయిందంటరా. ఓకే కదా, మనోడైతే లేచాడు. ఇక్కడ మీరు టైం చూడగలరు, 9:30. మా బాబోయ్ ఇప్పుడు 10:00 పిలిచాడు కదరా బాబు, ఇప్పుడు వాడిని ఫ్రాంకింగ్ కలెక్ట్ చేసుకోవాలి. నిజంగా మనమైతే యాచ్ పార్టీకి లేట్ అవ్వబోతున్నాం గైస్. సర్లే లేట్ అయినా పీకేది ఏముందిలే, బట్ ట్రెవర్ అయితే ఫీల్ అవుతాడు గైస్, ఎందుకంటే మనమే కదా మెయిన్ గెస్ట్. సో ఐ థింక్ నేను ఈ డ్రెస్లో బాగున్నే ఉంటానేమో, కొంచెం కళ్ళ చూడు కూడా పెట్టుకుందాం. సో పదండి గైస్, తొందరగా వెళ్ళి మనమైతే ఫ్రాంకిని కలెక్ట్ చేసుకోవాలి. ఫ్రాంకిన్ కూడా ఎలా రెడీ అయ్యాడేంటో వెళ్ళి చూడాలి. పదండి పదండి పదండి. సో అరే, నా కార్ అనేది ఇక్కడ ఉంది కదా. ఎస్, నేను రాత్రి ఇక్కడైతే పార్క్ చేశాను. సో పదండి గైస్, తొందరగా నేను ఫ్రాంక్లిన్ అయితే కలెక్ట్ చేసుకొని ఇంకా యాచ్ పార్టీకి అయితే రావాలి. ఓ గార్డ్నర్, ఓ మై గాడ్ గార్డ్నర్, నేను ఒకవేళ బ్రేక్ వేయకపోతే ఈ పార్టీ గైస్ స్వర్గానికి వెళ్ళిపోయేవాడివి, బట్ బ్రేక్ వేయడం వల్ల బ్రతికిపోయేవారా. సరే మనమైతే ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాం గైస్. పదండి, ఇంకా నేనైతే ఫ్రాంక్లిన్ ఇంటికి అయితే బయలుదేరాను. సో ఫ్రాంక్లిన్ కలెక్ట్ చేసుకొని తొందరగా మనమైతే అతని ఇంటికి అయితే వెళ్ళాలి. ఓకే గైస్, చివరిగా మనమైతే ఫ్రాంక్లిన్ ఇంటికి అయితే వచ్చేసాం. సో నేనైతే ఫ్రాంక్లిన్కి ఒక రింగ్ అయితే ఇస్తాను, ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఫ్రాంక్లిన్ కూడా వచ్చేసాడు. ఇంకా ఫ్రాంక్లిన్ తొందరగా ఎక్కామా, మనం తొందరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయాం. అండ్ మీరు ఇక్కడ చూడగలరు ఆల్రెడీ 10:02 అయిపోయింది. దేవుడా, 10:00 కదరా పార్టీ స్టార్ట్ అయ్యింది. సరే కానీ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే లొకేషన్ని మార్క్ చేసుకుందాం. సో ఇక్కడైతే పార్టీ జరగబోతుంది. ఇంకా పదండి గైస్, ఇంకా డ్రైవర్ గారు ఫీల్ అవుతాడేమో లేట్గా వచ్చినందుకు. పర్లేదులే, వాడు పెద్ద ఫీల్ అయ్యేది ఏంటి, వాడు చేసిన పనులకి మనం ఫీల్ అవ్వాలి. సో ఇంకా నేను తొందరగా మెల్లగా నా కారుకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా క్లియర్ చేయాలి గైస్, ఎందుకంటే ఇక్కడ రోడ్లు అనేవి చాలా చాలా చిన్నగా ఉంటాయి. సో రెండు కార్లు అంటే స్పీడ్గా వెళ్ళడం కుదరదన్నమాట. ఒకవేళ స్పీడ్గా వెళ్తే కార్లు గుద్దుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఫైనల్గా మనమైతే వచ్చేసాం గైస్ ఈ చోటుకి అయితే. అండ్ 11 అయిపోయింది. సో 10:00 పిలిచాడు, ఆల్రెడీ 1 గంట అయిపోయింది. సరే అండ్ చూడండి గైస్, యాచ్ అయితే అరే మనల్ని వదిలి వెళ్ళిపోయింది గైస్. యాచ్ అనేది 10 నుంచి ఇక్కడ స్టార్ట్ ఉందన్నమాట, అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాలి గైస్, యాచ్ దాకా. సో మనం ఏం చేద్దామంటే లిటరలీ మన కార్ని సేఫ్గా అయితే పార్క్ చేసేద్దాం. ఎక్కడ పార్క్ చేద్దాం, ఇక్కడ పార్క్ చేద్దాం. సో బాబోయ్ నిజంగా ఇంట్రా బాబు, ఇన్ని కార్లు వచ్చాయి దేవుడా, చాలా కార్లే వచ్చాయి గైస్. ఐ థింక్ చాలా మందిని పిలిచినట్టున్నాడు డ్రైవర్. ఓకే, కొంచెం కార్ అయితే కొంచెం పక్కకు పెట్టాను. సో మనకైతే కళ్ళ జోడు సూట్ ఎలా ఉంది, ఫ్రాంక్లిన్ ఎలా ఉందిరా, నువ్వు సూట్ వేసుకోలేదా, వేసుకుంటావులే. సరే పద పద, ఒకవేళ డ్రైవర్ దగ్గర ఉంటే నీకు ఇప్పిస్తాలే సూట్. పద పద, అసలు లేట్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద నుంచి వెళ్దాందా, ఈదుకుంటూ వెళ్ళాలో బోట్ నుంచి వెళ్ళాలో, బోట్స్ ఉంటే బోట్ నుంచి వెళ్దాం. పద పద పద. సో ఓకే పదండి గైస్, ఇంకా మనకైతే కింద ఏమైనా బోట్స్ ఉన్నాయేమన్నా చూడాలి. ఉన్నాయి గైస్, ఉన్నాయి గైస్. సో దాని ద్వారా మనమైతే ఆ యాచ్ దాకా అయితే వెళ్ళచ్చు. ఇంకా పార్టీనే పార్టీ గైస్ ఇంకా. సో ఎంతమంది వచ్చారో నాకే తెలీదు, బట్ ఇక్కడ చూడడానికి నిజంగా చాలా చాలా కార్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే తీసుకోపోతున్నాను. ఎక్కే ఎక్కే ఎక్కే. ఎస్ గైస్, ఇంకా ఎక్కేసాం. ఇంకా పదండి గైస్ యాచ్లోకి, దుమ్ము దులిపేద్దాం యాచ్లోకి. సో నేనైతే అనుకుంటున్నాను చాలా తక్కువ మంది ఉంటారని, ఎందుకంటే ఐ థింక్ ఎవరికి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి వాడి సర్కిల్ పెద్దదే కాదు, మరి చూడాలి ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. సో ఫైనల్గా కాదు మనమైతే యాచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గంట లేట్ వస్తేనే చూడండి యాచ్ని లైక్ సముద్రంలో తీసుకెళ్ళిపోయాడు. సో మనమైతే యాచ్ లోపలికి ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ చాలా చాలా బోర్డ్స్ ఉన్నాయి అండ్ చాలా మంది ఉన్నారు కదా. నిజంగా నేను అనుకున్న దానికంటే లైక్ చాలా చాలా మంది ఉన్నారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో సీన్ నిజంగా. అరే ఏంద్రా ఇది, పార్టీయా లేకపోతే ఏంద్రా ఈ మెస్, నాకేం అర్థం కావట్లేదు. ఒక చెత్తకుప్ప పార్టీలా తయారు చేశారు, ఎక్కడ పడితే అక్కడ పడేశారు. మా బాబు ట్రెవర్ ఫ్రెండ్స్ అంటే ట్రెవర్ లాగే ఉంటారు గైస్ మొత్తం. చూడండి గైస్, వామ్మో వామ్మో, ఏమన్నా చెత్త చెత్తగా చేస్తున్నారా వీళ్ళు. ఎవడి గాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వామ్మో ఏమన్నా ఉందా అసలు ట్రెవర్ గాడు ఏంట్రా బాబు, అసలు పార్టీకి ఎంజాయ్ కావడం చేశాడు అసలు ట్రెవర్ గాడు ఏంటి వీళ్ళు. ఐ థింక్ వీళ్ళు మేనేజర్స్ అనుకుంటా. సో వెళ్ళి చూద్దాం గైస్ అసలు ట్రెవర్ గాడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఏంటి ఇదేంటి గైస్ ఇంత చెత్త చెత్తగా ఉంది. గంటలని ఇంత చెత్త చేశారంటే వీళ్ళు మామూలు చెత్తగా చేయరు గైస్. ఇంకా కొద్దిసేపు ఉంటే యాచ్ని ట్రెవర్ గాడు యాచ్ని కొనున్నాడు గైస్. కొనాలంటే నిజంగా చాలా ఖర్చు అయ్యింది. సో వాడు కొన్నాడు జస్ట్ యాచ్ అద్దెకే తీసుకున్నాడు ఎంజాయ్ చేయడానికి, ఎందుకంటే వాడికి ఇంత డాలర్లు వచ్చాయి కదా. సో దానికోసం పార్టీ చేయడానికి అదే చేయబోతున్నాడు. మా బాబు నిజంగా చాలా మంది ఉన్నారు గైస్. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడేసి ఉంచారు గైస్, చెత్త చెత్తగా ఉంది. అమ్మో ఏమన్నా ఉందా ఇది. సో యాచ్ అయితే చాలా చాలా లగ్జరీస్గా ఉంది, కానీ వీళ్ళు మాత్రం పాడు చేస్తారు గైస్, అదే కొంచెం బాధగా ఉంది. సరే ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేసి పిలుద్దాం గైస్, ఎందుకంటే ఇక్కడ నాకైతే కనబడలేదు. సో ఒకసారి పిలుద్దాం, ఎక్కడ పార్టీలో బిజీగా ఉండుంటాడు. సో ఓకే డ్రైవర్ పైన ఉన్నాడంట. అమ్మయ్యా వచ్చేవారు డ్రైవర్. అరే బాబు నాకు ఇక్కడ ఎవరు అర్థం కావట్లేదురా బాబు, అందరూ ఏంటో ఫన్లో మూడ్లో ఉన్నారు. సో ఏంద్రా ఇంత చెత్తగా తయారు చేసావో, యాచ్ని క్లీన్ చేద్దామన్నా చాలా ఖర్చు అవుతుంది పూడుకున్న పనే. సరే కాదు మేమైతే కొంచెం యాచ్లో పార్టీ చేద్దాం. నాకు కొంచెం డౌట్గా ఉంది కదా, ఎందుకంటే కొంతమంది నన్ను లైక్ వింతగా చూస్తున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు. నన్ను ఫ్రాంక్లిని చాలా చాలా వింతగా చూస్తున్నారు, ఐ థింక్ వాళ్ళకి తెలియదు అనుకుంటా. సో పదండి, సో పదండి మనం కొంచెం ముందు ఎంజాయ్ చేద్దాం. ఈ వెనకాల ఏముంది, ఇక్కడ ఏం పెద్దగా ఫన్ లేదు, బయట పాటలు వేస్తారు. సో అందరూ ఈ ట్రావెల్ గైడ్ ఫ్రెండ్స్ అంట గైస్ వీళ్ళందరూ. అండ్ వీళ్ళు మేనేజర్సా వీళ్ళు ఏంటో మరి అర్థం కావట్లేదు. సరే ఇంకా పదండి వెళ్దాం.
ఇక్కడ నుంచి వ్యూ మాత్రం లిటరలీ ఓపీ గైస్, నార్మల్ గా లేదు, సూపర్ ఉంది గైస్. ఇక్కడ ఈ రోజు మాత్రం మంచిగా పార్టీ చేయాలి మేము మాత్రం ఈ రోజు మాత్రం. అండ్ వీడు చూడండి ఇక్కడ పుషప్ చేస్తున్నాడు. అరే బాబు పుషప్స్ కి వేళకొలం లేదా ఏంట్రా బాబు, దేవుడా ఇది మహాదారుణంగా ఉంది గైస్ ఇది మాత్రం. పదట్రా మరి ఈ రోజు మనం మిలీనియర్స్ అయిపోయినట్టు ఈ రోజు మాత్రం మంచిగా పార్టీ చేయాలరా, పద డాన్స్ చేయ డాన్స్ చేయ. పద దేవుడా నిజంగా గైస్ నాకేం అర్థం కాలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారా బాబు అవి. ఒరే బాబు ఎవరో మన మీద అటాక్ ప్లాన్ చేశారా గైస్. ఓ అమ్మ బాబు తొందరగా వచ్చేసి చాలా మంచి పని చేసాం గైస్. దేవుడా నిజంగా చాలా పెద్ద అటాకే ప్లాన్ చేశారు గైస్, నాకు అర్థం కావట్లేదు ఎవరు వచ్చారో ఏంటో. మరి నాకు అప్పటి నుంచి ఎవరో డౌట్ కొడుతుంది, ఎవరో మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు బట్ అర్థం కాలేదు బాబోయ్ ఎంత పెద్ద బ్లాస్ట్ అయిందో. నిజంగా మనం ఒకవేళ అక్కడ ఉంటే కనుక మనం చనిపోయే వాళ్ళం. ఓ ఫైనల్ గైస్ మనమైతే ల్యాండ్ మీదకి వచ్చేసాం గైస్. నిజంగా ఎవరబ్బా అక్కడికి వచ్చింది నాకు అదే అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవరు వచ్చేసాడు బట్ ఫ్రాంక్లీ ఏడి. ఓ మై గాడ్ ఎవరైనా మన యాచ్ని హైజాక్ చేసిరా, హైజాక్ చేస్తుంటే లైక్ పేల్చారు గైస్, హైజాక్ చేస్తుంటే బంధిస్తారు కానీ. దేవుడా ఇదేదో కొంచెం తేడాగా ఉంది గైస్, నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రాంక్లీ నేను చూశాను, ఫ్రాంక్లీ మనతో పాటు దిగాడు ఎక్కడానికి చూశాడు బట్ ఏంటో వచ్చాడనుకున్నాను బట్ రాలేదు గైస్. నిజంగా ఏదో పెద్ద తేడా కొడుతుంది నాకైతే. ఐ థింక్ ఫ్రాంక్లీ ఏమయ్యాడు ఏం చేశారో మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది అనుకుంటా. సో ఈ వీడియోలో ఇంతే గైస్. సో వీడియో నచ్చిన వీడియోని తప్పకుండా లైక్ చేయండి గైస్, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, దాన్ని మిస్ కాకుండా చూడడానికి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో నాతో మాట్లాడడానికి ఇన్స్టాగ్రామ్ డిస్కార్డ్లోకి జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుద్దాం. అంటే దెన్ బై.